ఇక మరో వార్త చూసినట్లయితే ఆదివాసీ గిరిజనుల అభివృద్ధికి కృషి అంట. గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ వెళ్ళడి ఇక్కడి అమ్మవార్లను దర్శించుకోండి, దేశంలోని ఆదివాసీలు గిరిజనులకు కేంద్ర మంత్రి హితవు అనిపిసి ఒక వార్త చూస్తున్నాం. మరి చిత్రంలో సమ్మక్క సారలమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్న గవర్నర్, కేంద్ర మంత్రి వాళ్ళతో పాటు సీతక్క. మరి రాష్ట్ర గవర్నర్గా విధులు నిర్వహిస్తూ 6 గిరిజన ఆదివాసీ గ్రామాలను దత్తత తీసుకున్నానని, ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి కోసం అవసరమైన కృషి చేస్తానని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు. తెలంగాణ కుంభమేళగా పేర్కొనే ములుగు జిల్లా మేడార మహాజాతరలో గవర్నర్గా 3వ సారి పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. ఈ శుక్రవారం కేంద్ర గిరిజన మంత్రి అర్జున్ ముండాతో కలిసి మేడార మహాజాతరలో కొరుదీరిన సమ్మక్క సారలమ్మ అమ్మవారును ఆమె దర్శించుకుని మొక్కులు చెల్లించారు. మేడార మహాజాతరలో పాల్గొనేందుకు వచ్చిన గవర్నర్ దంపతులు, కేంద్ర మంత్రికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ, సీతక్క ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు ఘన స్వాగతం పలికారనిపిసి వార్త మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ 2 విషయాలు మాట్లాడుకోవాలి. మొదటిదేమో తెలంగాణ కుంభమేళగా పేర్కొనే ములుగు జిల్లా మేడార మహాజాతరలో గవర్నర్గా 3వ సారి పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పేసి గవర్నర్ తమిళసై మాట్లాడిన వార్తలు చూసినట్లయితే, తెలంగాణ కుంభమేళగా ఆసియా ఖండంలోనే అత్యంత గొప్పగా జరిగేటువంటి ఆదివాసీ జాతర, వన జాతర, మరి ఈరోజు ఎందుకు అభివృద్ధికి నోచుకోకుండా పోయిందనే విషయాన్ని మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. గవర్నర్ తమిళసై చెప్పాల్సిన అవసరం ఉంది సమాధానం. దాంతోపాటు కేంద్ర మంత్రి కానీ, కేంద్ర మంత్రులు కానీ, అవసరమైతే ప్రధాని నరేంద్ర మోడీ కానీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మరి అంటే దక్షిణాన జరుగుతున్నటువంటి ఈ తెలంగాణ కుంభమేళాకేమో నిధులు కేటాయించడం, 1 రూపాయి కూడా కేటాయించిన పాపాన పోలేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వమే 100 కోట్ల వరకు ఖర్చు చేసి ఈరోజు మేడారం జాతరని అత్యంత ఘనంగా జరిపేయడం ప్రయత్నం చేస్తూ ఉంటే, మరి ఉత్తర భారతదేశంలో జరిగేటువంటి పండుగలకు సంబంధించిన విషయంలో కానీ, దక్షిణ భారతదేశంలో జరిగేటువంటి పండుగలకు సంబంధించిన విషయంలో కానీ జరుగుతుంది ఏంది? ఈరోజు ఉత్తరాన జరిగితేనేమో కుంభమేళాకు 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు చేస్తే ప్రభుత్వం, ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ జాతరకు మాత్రం 1 రూపాయి కేటాయించకపోవడం ఏంది? కేటాయించినా కూడా మరి ఆ కుంభమేళాకి ఈ కుంభమేళాకి తేడా ఏంది? అక్కడ వస్తున్నటువంటి జనాల కన్నా ఇక్కడ వస్తున్న జనాలు ఎక్కువ కదా. మరి ఇక్కడ జరగాల్సిన అభివృద్ధి ఉంది, అయినా కూడా ఇక్కడ కుంభమేళాకు సంబంధించిన విషయంలో ఎందుకు ప్రభుత్వం డబ్బులు ఖర్చు చేయడానికి వెనక జరుగుతుంది? ఆ విషయాన్ని కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ కుంభమేళా, తెలంగాణ కుంభమేళా, తెలంగాణ కుంభమేళా అనిపేసి 10 సార్లు ప్రకటించి దాన్ని తెలంగాణ కుంభమేళగా ప్రకటించి ఈరోజు ఆదివాసీల జాతరను కుంభమేళ జాతరగా మార్చాలనే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. మరి ఆ కుంభమేళాకి మీరు ఎందుకు 1 కోటి రూపాయలు ఖర్చు చేయలేకపోతున్నారు? ఈరోజు ఆదివాసీల జీవితాలకు సంబంధించిన విషయంలో, మీరు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన విషయంలో కూడా మాట్లాడుకుందాం. ఏమంటారు, ఆదివాసీ గిరిజనుల అభివృద్ధికి కృషి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ మాట మాట్లాడడానికి బీజేపీకి కనీస అర్హత కూడా లేదు. బీజేపీ పెట్టిన నియమించిన గవర్నర్ కానీ, కేంద్ర మంత్రి కానీ, నరేంద్ర మోడీ కానీ గిరిజనుల అభివృద్ధి అనే మాట మాట్లాడే అర్హత కూడా లేదు. ఈరోజు మణిపూర్లో జరుగుతున్నటువంటి హత్యలు ఏవైతేనేవో ఆ హత్యల విషయంలో మాట్లాడడానికి కూడా పోనటువంటి ఈరోజు ప్రధానమంత్రి, బీజేపీ నాయకులకు ఎవరికి కూడా మరి ఆదివాసీల గురించి, గిరిజనుల గురించి మాట్లాడే అర్హత లేదు, హక్కు కూడా లేదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే గిరిజన మహిళల్ని అత్యాచారం చేసి, నగ్నంగా అత్యాచారం చేసి గ్రామాల్లో తిప్పుతూ, ఒక్కరు కాదు ఇద్దరు కాదు 3 అమ్మాయిల్ని నగ్నంగా ఊరేగించి వాళ్ళ మీద సామూహిక అత్యాచారాలు చేసినప్పుడు ఈ గిరిజన మంత్రి మాట్లాడడు, ఈ బీజేపీ ప్రభుత్వం మాట్లాడదు. ఈరోజు మళ్ళా వచ్చి ఈ ఆదివాసీలు గిరిజనుల అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్తే, ఆ ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి కాదు, వాళ్ళు ఉంటున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ భూముల మీద మీకు కన్నబడ్డది, ఆ అడవుల మీద మీకు కన్నబడ్డది. కాబట్టి ఈరోజు అడవుల్ని అత్యంత సర్వనాశనం చేయడం కోసం మీరు పూనుకున్నారు. కాబట్టి ఈరోజు గిరిజనుల మాట ఎత్తుతున్నారు తప్ప, ఎట్టి పరిస్థితుల్లో గిరిజనుల మీద ప్రేమతోని వాళ్ళు ఏ పని చేయట్లేదనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆదివాసీలను, గిరిజనుల్ని అడవుల నుండి బయటకు పంపించి ఆ భూముల్లో అంబానీ, అదానీ కంపెనీలకు ఈరోజు వాళ్ళు ఏంటిది గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, ప్రతి కంపెనీ మీరు ఎక్కడ పెట్టుకున్నా పెట్టుకోండి అని చెప్పేసి, ఈరోజు కాశ్మీర్కు సంబంధించిన విషయంలో కూడా కాశ్మీర్లో 370 రద్దు చేస్తామని చెప్పేసి ప్రకటించి దాన్ని రద్దు చేయడానికి వెనుక ఉన్నటువంటి కారణము ఏదో తెలంగాణ నుండి ఒక రాకేష్ లేకపోతే బండి సంజయ్ పోయి కాశ్మీర్లో భూమి కొనుక్కోవడానికి కాదు, కేవలం అంబానీ, అదానీలు ఇద్దరు కూడా అక్కడ ప్రకృతి సంపదను దోచుకోవడానికి, ప్రకృతి సంపదను దోచుకోవడానికి ఈరోజు అంబానీ, అదానీ లాంటి వ్యక్తులు అక్కడ కంపెనీలు పెట్టి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవడం కోసం మాత్రమే ఈరోజు కాశ్మీర్లో 370 రద్దు చేసిన విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి.
అట్లాంటివే ఈరోజు రేపు అరకులో కానీ అటు మన్యం సీతారామంకు సంబంధించినటువంటి జిల్లాలో కానీ ఇటు నల్లమల జిల్లాలో కానీ నల్లమలకు సంబంధించిన అడవిలో కానీ మొత్తం అడవుల్ని సర్వనాశనం చేయడం కోసం మాత్రమే గిరిజనుల మాట ఎత్తున్నారు. ఆదివాసుల అభివృద్ధి అనే మాట మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళకి ఆదివాసుల మీద నిజంగానే ప్రేమ ఉండేది పొడుభూములకు పట్టాలు ఇప్పియండి. దేశవ్యాప్తంగా మొత్తం ఆదివాసులందరికీ పొడుభూముల మీద పట్టాలు ఇస్తున్నాం అనిపిసి ప్రకటించండి. మరి ఆదివాసీలు కోరుకుంటుంది అదే కదా, మాకు వ్యవసాయం చేసుకోవడానికి మా భూములు మాకు కావాలి, మేము ఉండడానికి మా ఇల్లు మాకు కావాలనిపిసి మాట్లాడుతున్న వాళ్ళకి ఇల్లు ఇవ్వండి, దానితోపాటు పోడు భూములు పట్టాలు ఇవ్వండి తప్ప మీరు ఇట్లా మీకు ఆదివాసులను అభివృద్ధి చేస్తామంటే ఏం అభివృద్ధి చేస్తారు? తీసుకుపోయి వాళ్ళందరూ తీసుకుపోయి హైదరాబాద్లో హైటెక్ సిటీలో పెడతారా?